అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న కోడూరు మండలంలోని 4000 ఎకరాల సాగులోకి రాలేదని జనసేన నేతలు ఆరోపించారు. రైతులకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా కోడూరులోని ప్రధాన కూడల్లో జన సైనికులు నిరసన దీక్ష చేశారు. 2016 నుంచి అవుట్ఫాల్ స్లూయిస్ ను అభివృద్ధి చేయాలని జనసేన డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదన్నారు. నివార్ తుఫాన్ సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడి అవుట్ఫాల్ స్లూయిస్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు. రైతు ప్రభుత్వం అని బడాయి మాటలు చెప్పే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ సమస్య ఎందుకు పరిష్కారం చేయలేదన్నారు. నష్టపరిహారం చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. కోడూరు మండలంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో దాదాపుగా 4000 ఎకరాలు ఇప్పటికి కూడా వరి నాట్లు వేసుకోకుండా పంటలు అంటే పొలాలు మునిగిపోయినటువంటి దుస్థితి గురించి ఈ రోజున అవినిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈ కోడూరు ప్రధానమైనటువంటి మెయిన్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం, మాది సంక్షేమ ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం, మేము పేదలను ఆదుకునేటువంటి ప్రభుత్వం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే కోడూరు కోడూరు మండల ప్రధాన సెంటర్ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సమస్యల మీద ఇదే సెంటర్లో టెంటలు వేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు 6 నెలలు దాటినా కూడా ఈ సమస్యను పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉన్నందుకు చాలా సిగ్గుచేటు అనేటువంటి విషయం. ఇక్కడ దాదాపుగా ఈ అవుట్ప్లాస్ సూయస్ చెడిపోయి దాదాపు మేము 2016 నుంచి కూడా జనసేన పార్టీ తరఫున పోరాటం చేయటం జరిగింది. 2000 ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు నివార్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఈ సుయోజ్ గేట్లు బాగు చేయించండి చేపట్టడం జరిగింది. ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు నష్టపోతుంటే వారికి నష్టపరిహారం చెల్లించాలని మా పార్టీ తరఫు నుంచి మేము ముందుకు రావడం జరిగింది. గోడ మండలం ఉన్నటువంటి తీర ప్రాంతంలో రైతులు పొలాల్లో వేసినటువంటి వరి పంటలు పంట నష్టం ఎంత దారుణంగా జరిగిందో మనం అంతా చూస్తూనే ఉన్నాం. వాళ్ళు పడిన కష్టం ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మన ప్రభుత్వం రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం రైతులే మా రాజు అని చెప్పి ఏదైతే చెప్తూ ఉన్నారు మీడియా ముందు, అలాంటి మాటకి మీ చేతులకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు నష్టపోయి ఎన్నో నెలలు అవుతుంది, దాని గురించి ఒక్కసారి కూడా ప్రభుత్వం స్పందించుకోవడం చాలా దారుణం. మొన్న జరిగినటువంటి అవినిగడ్డ సభలో సీఎం గారు వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు తీర ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టాన్ని సీఎం గారికి చెప్పుకోవడం, వాళ్ళు ఆదుకోమని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే గడప గడపకి తిరుగుతున్నాయని చెప్తున్న ఈ ప్రభుత్వం రైతులు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళకి అందించకుండా నష్టపరిహారం చెల్లించకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న దారుణాన్ని మనంతా చూస్తూనే ఉన్నాం. ఈ రైతులకి నష్టపరిహారం చెల్లించేంత వరకు మా జనసేన పార్టీ ఏ రకంగా